Sir, good morning, sir. Good morning. Panel lo unna peddalu andariki namaskaram, sir. Namaskaram. Sir, adi regular ga nenu watch chestuntam, sir. Idi 99 TV. Okay. Pawan Kalyan garu. Chandrababu ki support cheyadamu. Okay, no problem, cheyochu. Kani 24 seatle teesukoni cadre nanta ibbandi pettadam entavaru correct, sir? ఇబ్బంది అనుకోవట్లే పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు 2014లో చంద్రబాబుకి సపోర్ట్ చేసిండు, గవర్నమెంట్ వచ్చింది సార్. అవునండి. 2019లో ఈయన విమర్శించారు కదా, ఇప్పుడు క్యాడర్ లో ఇప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటారా సార్ వీళ్ళ పొత్తుని? ఏమో మరి ప్రజలు చెప్పాలి. ఒకవేళ జగన్ పరిపాలన బాగలేకపోతే వీళ్ళు కలవకపోయినా జగన్ ఓడిపోతాడు కదా సార్, అది నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ అది. కలిసినంత మాత్రాన అది ఏదో ఇప్పుడు వీళ్ళు అనుకున్నాయి అన్ని పోతాయా సార్? అది అదే అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒక చెప్పాల్సిన ఒక మాట ఉందని నా అభిప్రాయం. అది 2014 నుంచి 2019 మధ్య కాలంలో 2014లో నేను సపోర్ట్ చేశాను, 2014లో ఆయన మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చారు, తర్వాత అవి నెరవేర్చలేకపోయారు, ఆ తర్వాత అవినీతి దోపిడీ అరాచకం కూడా జరిగాయి, ఆ విషయాలన్నింటినీ నేను కూడా ప్రస్తావించాను. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మారిపోయారు, పద్ధతి మార్చుకుంటారని నాకు హామీ ఇచ్చారు, అటువంటి పాలన ఉండదు, సరికొత్త పాలన, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు కాబట్టి అద్భుతమైన పాలన ఇప్పించే బాధ్యత వచ్చే అద్భుతమైన పాలన వచ్చేలా చేసే బాధ్యత నాది అని చెప్పి ఒక మాట చెప్తారేమో. అలా చెప్తే అలా చెప్తే ఏమైనా కన్విన్స్ అవుతారా? ఒకవేళ కన్విన్స్ అయినా కాకుండా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఒకవేళ మంచి చేయాలనుకుంటే మూడో ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తే బాగుండేది కదా సార్? లేదులేండి, ఇప్పుడు జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే ఉంటదా అవకాశం? ఉంటుంది, సత్తా లేదంటారా సార్? నేను అన్నది ఓపెన్ గా కొన్ని మాట్లాడుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే చాలా సందర్భాల్లో చెప్పారు, ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా లక్షల్లో జనాలు వచ్చేస్తున్నారు అని చెప్పి. మచిలీపట్నం సభ చూశారు కదా, ఆవిర్భావ సభ, అసలు నభూతో నా భవిష్యత్ మాట అంత అద్భుతంగా జరిగింది. పోనీ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ 2019లో పవన్ కళ్యాణ్ గారు ఓటేశారా? డౌటే. పోనీ ఇప్పుడు 2024లో జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే ఓటేస్తారా? అది డౌటే. కానీ సింగిల్ గా పోటీ చేస్తే అవకాశం ఉండదు కాబట్టి ఎవరితోనో పొత్తు పెట్టుకుని వెళదామని చెప్పి బహుశా ఆలోచించి ఉండవచ్చు. అది తెలుగుదేశం పార్టీకి కాస్త అడ్వాంటేజ్ అయింది, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ అవసరం ఉండి, పవన్ కళ్యాణ్ జనసేన అవసరం లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని తెలిసి కూడా వాళ్ళు ఎక్కువ ఇవ్వడానికి సిద్ధపడలేదు. పవన్ కళ్యాణ్ గారు అడగలేదు. చూద్దామండి మరి ఏమవుద్దాం, ఎందుకంటే చాలా మార్పులు చేర్పులు ఉంటాయని నాకున్న నా విశ్వసనీయ సమాచారం. నాకున్న సమాచారం మేరకు ఈ 94 మందిలో కొంతమంది అభ్యర్థుల్ని మారుస్తూ ఉన్నారు. అభ్యర్థుల్ని మార్చడంతో పాటు ఆ అక్కడ పోటీ చేయబోయే స్థానాన్ని జనసేన కేటాయించి జనసేన నుంచి వేరే స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు నాకున్న సమాచారం చెప్తున్నాను, పి గన్నవరం నియోజకవర్గంలో మహాసేన రాజేష్ని మార్చిపోతూ ఉన్నారు, ఆ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించబోతూ ఉన్నారని మనకున్న సమాచారం. పార్టీ పెద్దలతో నాకున్న దాంతో నేను మాట్లాడిన దాని ప్రకారం వాళ్ళు చెప్పారు. అండ్ ఈరోజు బొలిసెడ్డి శ్రీనివాస్ గారు చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా కూడా గతంలో పనిచేశారు, పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, చిరంజీవి గారికి కూడా సన్నిహితులు, కాప్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకి తాడేపల్లి గూడెం సీటును ఈరోజు కన్ఫామ్ చేస్తున్నట్టు నాకున్న సమాచారం. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ నేను చెప్పకూడదు. థ్యాంక్ యూ అండి నవీన్ గారు కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. అనగాని రామప్రసాద్ గారు